జనసేన అధినేత విజయవాడలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. గాజువాక పాలకొల్లు సహా కొన్ని నియోజకవర్గాల్లో 2200 ఈవీఎంల వరకు పనిచేయడం లేదని తమ కార్యకర్తలు చెప్పారన్నారు. ఇది భారీ స్థాయి ఎన్నికలని, కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదని చెప్పి తంటాలు ఒక విమర్శ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈసీకి ఈ విషయాన్ని తెలుసని వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలక్షన్ జరగాలని, అలాగే రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో సమతుల్యతండాలి, వీటిని ముందుకెళ్ళాలి, అలాగే ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి. అలాగే నా దృష్టికి 200 ఈఎంఐలు సరిగ్గా పనిచేయట్లేదు. రాజువాకలో కూడా అవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు పార్టీ వాళ్ళు. అలాగే ఎలక్షన్ కమిషన్ అనుకుంటుంది సరిగ్గా కరెక్ట్ చేసి ఓటర్స్ కి కొంచెం సిద్ధం జరిగేలాగా చూడమని, ఈఎంఐస్ ఎక్కడ పనిచేయట్లేదు అని చూడమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం మేము కోరుకుంటాం. లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అవసరం అయితే కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందనే మా అందరికి అనిపిస్తుంది. అదే మేము కూడా కోరుకుంటాం. It's not about, for me it's a journey, it's not a first election for me. This is my third election, so we fought, this is my third election. This is my direct election, first time after setting up the party. So it's a journey, it's not about one time, because we are here to stay, we are here to fight. Whatever the destiny unfolds for us, we are prepared. చూడాలి ఇప్పుడు వెళ్ళి నాకు 200 పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని ఎలా ఎలా చూడాలి. I have to look into it, because without looking into it, I cannot comment on that. Sir, EVM is a good thing. That's what I said. Down, down. I'm going to take a look at EMI. I'm going to take a look at the Kazuwaka. I'm going to take a look at the news. I'm going to take a look at the election. I'm going to take a look at the news. మాట అనేది ఈజీగా.